नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే కనీ విని ఎరుగని పతనం మనం ప్రస్తుతం చవి చూస్తున్నాం. భారతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో 12,430 పాయింట్లు ఆల్ టైమ్ హైని తాకిన తర్వాత నిఫ్టీ 4,400 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? TV5 బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ ప్రభావంతో దేశీయ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. ఇక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పరిస్థితి చెప్పనవసరం లేదు. రిలయన్స్, HDFC వంటి హెవీ వెయిట్ స్టాక్స్లోనే 40% పైగా నష్టాలు గమనిస్తే NCC వంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ 70% వరకు పతనం కావడం ఆశ్చర్యపరిచే అంశమే కాదు. ఈ సంక్షోభం మొత్తానికి కారణమైన COVID-19 వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సంక్షోభంలో పడేసింది. ప్రత్యేకించి కొత్తగా మార్కెట్లలో ప్రవేశించిన వారికి ప్రస్తుత పరిణామాలు ఎంతమాత్రం మింగుడు పడడం లేదు. అసలు ఈ మార్కెట్లలో ప్రవేశించడమే తాము చేసిన అతిపెద్ద అపరాధంగా వారు భావించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే గత 2-3 దశాబ్దాలుగా మార్కెట్లను గమనిస్తున్న వారికి ఇప్పటి పరిస్థితి ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా కనబడి తీరుతుంది. కరోనా వైరస్ తాకిడి ప్రమాదం సద్దుమణిగిన తర్వాత క్రమేపీ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం మొదలు పెడతాయి. దీన్ని ముందుగానే ఊహించిన స్టాక్ మార్కెట్లు కొన్ని నెలల తర్వాత మరలా లాభాల బాటలో పయనించేందుకు ఉరకలేస్తాయి. చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్వల్ప వ్యవధిలో, అంటే కేవలం 20 రోజుల్లోనే US మార్కెట్లు బేర్ మార్కెట్ జోన్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడే కొన్ని రోజులు నష్టాల్లో కదలాడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే మార్కెట్లు ఎంత వేగంగా లాభాల పరుగులు తీస్తే అంతే వేగంగా పతనం కావడం ఎంత సహజమో, అత్యంత వేగంగా అగాధానికి జారిపోయిన పరిస్థితి నుంచి అంతకు రెట్టింపు జోర్తో ఊర్ధ్వముఖ బాట పట్టడము SARS సంక్షోభ సమయంలోనూ, అటువంటి మరిన్ని సంఘటనల సమయంలోనూ మనం చూశాం. మార్కెట్ల బాటమౌట్ అయిందో లేదో ప్రస్తుతానికి తెలియదు కాబట్టి ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే సంక్షోభం సద్దుమణిగిన తర్వాత వచ్చే లాభాలు చేసిన వారైనా లేక అంతగా ఇన్వెస్ట్ చేయని వారైనా తమ వద్ద ఉన్న నగదు నిల్వలు సరిచూసుకుని తమ రిస్క్ తీసుకోగలిగే సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఇన్వెస్ట్మెంట్కు సిద్ధం కావాలి. ప్రస్తుత తరుణంలో షేర్లు కొనాలి అని ఉపక్రమించే వారికి ఎటువంటి షేర్లు కొనాలి అనే సంశయం తలెత్తడం సహజం. ఇటువంటి వారందరూ తమ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియని 4 తరగతుల షేర్లుగా విభజించుకోవాలి. మొదటి విభాగంలో ఆయా రంగాల్లో మార్కెట్ లీడర్లుగా పటిష్టమైన వ్యాపార వ్యూహంతో ముందుకు సాగే సంస్థల్ని ఎన్నిక చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆ రంగంలో నాయకత్వ స్థానంలో ఉన్న HDFC బ్యాంక్, SBI, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు 5 ఎంపిక చేసుకోవడం ఉత్తమం. లేదా ఈ 5లో 3 ఎంపిక చేసుకోండి. రానున్న 2-3 ఏళ్లలో ఈ బ్యాంకులు 2-3 రిటర్న్స్ ఇవ్వడం ఖాయం. రెండవ విభాగంలో ఈ వైరస్ దాడి వలన ప్రయోజనం పొందే సంస్థలు ఎటువంటివో గమనించి ఇన్వెస్ట్ చేయడం. ప్రస్తుత తరుణంలో అందరూ శానిటైజర్లు, సబ్బులు, నిత్యావసర వస్తువులు ఎగబడి కొని నిల్వ చేసుకుంటున్నారు. అటువంటి సంస్థల షేర్లు ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రేజ్ కన్జ్యూమర్, డీమార్ట్లు ప్రస్తుతం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ సంస్థలకు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. స్టీల్, కెమికల్స్ వంటి ఉత్పత్తుల తయారీ చైనాలో నిలిచిపోయింది కాబట్టి మన దేశీయ సంస్థలకి ఇదొక మంచి అవకాశం కానున్నది. ఇటువంటి సంస్థల షేర్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఇక 3 విభాగంలో పబ్లిక్ సెక్టర్ సంస్థల షేర్లను గమనించండి. BPCL, ఎయిర్ ఇండియా వంటి సంస్థల డిజిన్వెస్ట్మెంట్ తరువాత ప్రభుత్వం ఇతర సంస్థలను అమ్మకానికి పెట్టనుంది.
ఏఏ ప్రభుత్వ సంస్థ బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయో గమనించండి. ఈ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం చేతి నుంచి బలమైన ప్రైవేట్ యాజమాన్యాల చేతికి వెళ్తున్న తరుణంలో ఆకర్షణీయంగా కనబడతాయి. ఈ విభాగంలో కొచ్చిన్ షిప్ యార్డ్, బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ తదితర షేర్లను కొనుగోలు కోసం పరిశీలించండి. కమాడిటీస్ ధరలు మల్టీ ఇయర్ కనిష్టానికి పడిపోయిన తరుణంలో ప్రభుత్వాల స్టిమ్యులస్ కారణంగా లేదా సహజంగానే కోలుకునే దశలో ఆయా కమాడిటీస్ ఉత్పత్తి చేసే సంస్థల షేర్లకు గిరాకీ ఏర్పడుతుంది. టాటా స్టీల్, వేదాంత, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థలు ఈ కోవకి చెందుతాయి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న షేర్లను ఎంపిక చేసుకుని మీ అసెట్ అలొకేషన్ నిష్పత్తిని పాటిస్తూ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగిస్తే వచ్చే 2-3 ఏళ్ల వ్యవధిలో మల్టీ బ్యాగర్స్ రిటర్న్ సంపాదించడం ఖాయం. కరోనా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు గురవుతూనే ఉన్నాయి. గత 2 వారాలుగా అయితే ఇండెక్స్లు ఎన్నడూ చూడని పతనాలను ఫేస్ చేశాయి. మరోవైపు ఎస్ బ్యాంక్ విధానాన్ని సరిచేయటానికి ఆర్బీఐ తలప్రాణం తోకకు వచ్చిందన్నంత పరిస్థితిగా మారింది. అంతలోనే ఇండస్ ఇండ్ బ్యాంక్పై రూమర్లు చుట్టుముట్టాయి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని మరోవైపు నుంచి కరోనా వైరస్ దాడి చేయబోతోంది. ఆయా కంపెనీలకు ఇచ్చిన రుణాలు రాబట్టుకోకపోతే బ్యాంకుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కొన్ని రంగాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుల్లో వాటికి ఇచ్చిన అప్పులే కాదు, వాటిపై వడ్డీలను రాబట్టుకోవటం కూడా బ్యాంకులకు కష్టంగా మారనుంది. అప్పులను వసూలు చేసుకోవడం ఎలాంటి ఆర్థిక సంస్థకైనా తప్పనిసరి, కానీ అసలు వ్యాపారమే లేకపోతే ఆ కంపెనీలు డబ్బులు కట్టడం కూడా అసాధ్యం. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా కొన్ని రంగాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోబోతున్నాయి. ట్రావెల్, హాస్పిటాలిటీ సెక్టర్లు కరోనా దెబ్బకి కకావికలమైపోతున్నాయి. ఎక్కడా ప్రయాణాలు లేవు, ప్రయాణికులు అసలే లేరు. పైగా ప్రభుత్వం కూడా ట్రావెలింగ్పై విపరీతమైన నిబంధనలు, ఆంక్షలు విధించింది. ప్రయాణాలే లేని టైంలో హాస్పిటాలిటీకి అసలు డిమాండ్ అనే మాటే వినిపించదు. ఈ 2 రంగాలలో మొత్తం 65 కంపెనీలు మన మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఈ కంపెనీలకు బ్యాంకులిచ్చిన అప్పులెంతో తెలుసా? సెప్టెంబర్ 2019 నాటికి ఎక్స్చేంజ్ల వద్ద ఉన్న సమాచారం ప్రకారం 30,500 కోట్ల రూపాయలు ఈ కంపెనీలు అప్పులుగా తీసుకున్నాయి. సెప్టెంబర్ 2018 నాటికి ఈ అప్పుల మొత్తం 22,200 కోట్లు కాగా ఈ ఏడాదిలో ఈ మొత్తం ఏకంగా 37% పెరిగింది. మన దేశంలో ఎయిర్లైన్స్ కంపెనీల తర్వాత బ్యాంకుల వద్ద భారీ మొత్తం అప్పులు తీసుకునే కంపెనీలలో హోటల్ కంపెనీలు నిలుస్తాయి. ఇండియన్ హోటల్స్, షార్లెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఏషియన్ హోటల్స్ వంటి హోటల్ చైన్స్ మొత్తం హోటల్స్ రంగం అప్పులలో 50% పైగా వాటా కలిగున్నాయి. అయితే ఈ అప్పుల జాబితాలో ఎయిర్ ఇండియా వంటి అన్లిస్టెడ్ కంపెనీతో పాటు ఇప్పటికే దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్, కాక్స్ అండ్ కింగ్స్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను మినహాయించిన తరువాత ఈ స్థాయిలో అప్పుల జాబితా మిగిలిందనే విషయం గుర్తుంచుకోవాలి. కంపెనీలను ఇండివిజువల్గా పరిశీలిస్తే స్పైస్ జెట్పై భారీగా అప్పుల భారం ఉంది. ఈ కంపెనీపై 8,800 కోట్ల రుణభారం ఉండగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ 6,500 కోట్ల రూపాయలు, ఇండియన్ హోటల్స్ 3,500 కోట్ల రూపాయలు, మహీంద్రా హాలిడేస్ 1,770 కోట్ల రూపాయల అప్పులను కలిగున్నాయి. కోవిడ్-19 కారణంగా ఎయిర్ ట్రావెల్, ట్రావెలర్స్పై ఆంక్షలు, నిషేధాలు వర్తిస్తుండటంతో హాలిడే ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ఎయిర్లైన్స్ కంపెనీలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇక హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పరిశీలిస్తే ఇండియన్ హోటల్స్, ఈఐహెచ్, షాలెట్ హోటల్స్ కంటే లెమన్ ట్రీ హోటల్స్, ఏషియన్ హోటల్స్, నార్త్ వెస్ట్ వంటి చిన్న హోటల్ చైన్స్పై ప్రెషర్ ఎక్కువగా ఉంటోంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కూడా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఇన్నేసి కంపెనీలు, సెక్టార్లు అసలు మొత్తాలనే కాదు వడ్డీలను చెల్లించే పరిస్థితి నుంచి దిగజారిపోనుండటంతో రానున్న కాలంలో బ్యాంకులు మరింత సంక్షోభం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ బ్యాంకింగ్ స్టాక్స్పై నేరుగా మాత్రమే కాకుండా ఇలా ఇండైరెక్ట్గా కూడా ప్రభావం చూపబోతోంది.
మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ఈ వారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వారాంతర మార్కెట్లు కోలుకున్నప్పటికీ భారీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 4188 పాయింట్లు, నిఫ్టీ 1210 పాయింట్లు, బ్యాంకు నిఫ్టీ 4849 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలానే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ కాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి ఈ వాలటాలిటీకి ప్రధాన కారణాలను కనుక మనం విశ్లేషించినట్లయితే, కొన్ని యుఎస్ బేస్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, నియర్లీ ఒక 5-6 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ లో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్స్ నియర్లీ $1 trillion కు మించి పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బ్రాడ్ బేస్డ్ గా సెల్ ఆఫ్ అనేది చేయడంతో త్రూఅవుట్ గ్లోబల్ మార్కెట్స్ లో ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక ప్యానిక్ మరియు మార్కెట్ ఎక్కువ వాలటాలిటీకి గ్రో అవటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి టైం ఎంటర్ అవడానికి మంచి టైం కిందే చూడాలి, ఎందుకంటే స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ లెవెల్స్ లో ప్రస్తుతం ఉండటం జరిగింది. వారి యొక్క క్యాపిటల్లో ఒక 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక 10 రూపీస్తో ప్రస్తుతం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి తరుణంగా మేము భావిస్తున్నాం. వచ్చే వారం కూడా మార్కెట్లో వొలటాలిటీ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలనుకున్నారో వాళ్ళు మార్కెట్స్లో జాగ్రత్తగా ఉండి నార్మల్గా అయితే ట్రేడింగ్ అవాయిడ్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. కానీ ప్రస్తుతం ఈ అన్యూజువల్ వాలటాలిటీ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైంగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఏ స్టాక్స్లో అయితే ఎక్కువ ఎఫ్ఐఐ హోల్డింగ్ ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండటం మంచిది, ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువ సెల్లింగ్ మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రతిరోజు మార్కెట్ నుంచి సెల్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ డైలీ ప్రతిరోజు బయ చేయటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఏ స్టాక్లో అయితే ఎక్కువ ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ మరియు ఈ ఈటీఎఫ్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ ఉంటుందో ఈ ఫండ్స్లో నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ మీద రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఈ ఈటీఎఫ్ హోల్డింగ్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఆ స్టాక్స్లో జాగ్రత్తగా ఉండటం మంచిదిగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్లో స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైంగా మేము భావిస్తున్నాం. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తూ ఇప్పటికీ 180కి పైగా దేశాలను భయపెడుతోంది. ఈ వైరస్ ఎలా ప్రారంభమైందనేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు లభించకపోయినా వ్యాపించటంపై మాత్రం అనేక భయాందోళనలు మాత్రం రేకెత్తాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు దాదాపు అన్ని దేశాల రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నా పలు అపోహలు కూడా షికారులు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ప్రజల ఆహార అలవాట్లతోనే కరోనా వైరస్ మొదలైందంటూ ప్రారంభమైన ప్రచారం ఇప్పుడు మాంసాహారం తినేందుకు కూడా చాలా మంది భయపడుతోంది. చికెన్ మటన్లు మాత్రమే కాదు, ప్రజలు కోడిగుడ్లు తినేందుకు కూడా జంకుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వ విభాగాలు ఎంత కృషి చేస్తున్నా వాట్సాప్ వంటి సోషల్ మాధ్యమాల్లో ప్రజలను బెంబేలెత్తించే ప్రచారాలకు లోటు లేకుండా పోతోంది. మాంసాహారం తింటే కరోనా వైరస్ త్వరగా సోకుతుందని, అందుకే నాన్వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు కరోనా వైరస్ కు ఏమాత్రం సంబంధం లేదని, కరోనా వైరస్ కారణంగా సోకే కోవిడ్-19 వ్యాధి సోకే అవకాశం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు దశల్లో కరోనా వైరస్ టెస్టులను ICMR నిర్వహిస్తోంది. ఏదైనా ప్రత్యేక ఆహారం కారణంగా ఇలాంటి వ్యాధి సోకుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఈ వైరస్ కు అసలు ఆహారంతో సంబంధం లేదని చెప్తున్న ICMR ప్రజలు భేషుగ్గా చికెన్ సహా అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినొచ్చని చెబుతోంది. ఈ వైరస్ కంటే కూడా నాన్ వెజ్ పై జరుగుతున్న ప్రచారం కారణంగానే దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కరోనా వైరస్ కంటే కూడా దానిపై ఉన్న భయమే
ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారంటే చికెన్ ఎగ్స్ తినడంపై జనాలు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. ఇండియాలో ఒకటే మనకి పెక్యులర్ ప్రాబ్లం ఉందండి. వరల్డ్ ఎక్కడ కూడా మాకు ఇన్ఫాక్ట్ బాగా డిమాండ్ ఉంది, ఎక్కడ కూడా సప్లై లేదు. ఇప్పుడు ఇండియా ఒకటే మనకి ఈ వింత ఇవి పుకార్ల వల్ల, ఈ వాట్సాప్ రూమర్స్ వల్ల, సోషల్ మీడియా రూమర్స్ వల్ల కొంతమంది ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కానీ వరల్డ్ అంతా కూడా ఎక్కడ మాకు సప్లై లేదు. ఇప్పుడు మేము ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే డిమాండ్ వస్తుంది బాగా. సింగపూర్ యాక్చువల్లీ సింగపూర్ నుంచి మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి, గుడ్లు కావాలి, చికెన్ కావాలని. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు 600 రూపాయలు కేజీ అయిపోయిందండి సింగపూర్లో. ఇవాళ పొద్దున్న చూస్తే 600 రూపాయలు కేజీ చికెన్ వెళ్తుంది అక్కడ. సో వాళ్ళు కావాలని చెప్పి కూడా వాళ్ళు ఎంక్వైరీస్ వస్తున్నాయి మనకి. సో మనం తినకపోతామన్న చాలా అన్ఫార్చునేట్, దురదృష్టం. అండ్ మనకి వీక్నెస్ కూడా వస్తుంది దీనివల్ల. అది ఐ థింక్ అది గ్రహించాలి జనాలు. ఏది ఏవైనా కరోనా వైరస్ భయాలతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం తన వంతు సాయం చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. అఫోర్డబుల్ బడ్జెట్లో సొంతింటిని అందిస్తూ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయేలా ఆఫర్స్ అందిస్తూ కస్టమర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది రామయ్య వేణుగారి నేతృత్వంలోని రాఖీ అవెన్యూ సంస్థ. సామాన్యుడు సొంతింటి కళ కలగానే మిగిలిపోతున్న ఈ సమయంలో కేవలం 18 లక్షలకే ప్లాట్లు అందిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుత జనరేషన్కు తగ్గట్టు తక్కువ బడ్జెట్లో ప్రపంచస్థాయి నాణ్యతతో కొత్త ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో అగ్రపదంలో పయనిస్తోంది రాఖీ అవెన్యూస్. కేవలం 15 లక్షలకే చంద్రిక అవంతిక ప్రాజెక్టులో ప్లాట్లను అందించి ఈ సంస్థ అనతి కాలంలోనే చంద్రిక అవంతిక ఫేజ్ 2 కూడా ప్రారంభించి అంతకు మించిన డిమాండ్ను సొంతం చేసుకుంది. 18 లక్షల రూపాయలకే అవంతిక ఫేజ్ 2లో 2BHK ప్లాట్లను అందిస్తూ రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాఖీ అవెన్యూస్ 30 లక్షలకే విలాసినిలో 2BHK ప్లాట్లను సొంతం చేసుకునే సదుపాయాన్ని కల్పించి ఇండస్ట్రీని సైతం సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. రికార్డులు సృష్టించడం తమకు కొత్తేమీ కాదని నిరూపిస్తూ అఫోర్డబుల్ బడ్జెట్లోనే సొంతింటి కలను సాకారం చేస్తోంది రాఖీ అవెన్యూస్. 3 ఏళ్ల క్రితం చంద్రిక అవంతికతో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసి కేవలం 15 లక్షలకే 2BHK సూపర్ లగ్జరీ ప్లాట్ అందించి ఇండస్ట్రీనే అభ్రపరిచింది. రామయ్య వేణుగారి నేతృత్వంలోని రాఖీ అవెన్యూస్ ఇప్పుడు చంద్రిక అవంతిక ఫేజ్ 2 ప్రారంభించి 18 లక్షలకే 2BHK ఫ్లాట్ అంటూ ఆఫర్ చేస్తోంది రాఖీ అవెన్యూస్. ట్రెండ్ సెట్టింగ్ కాన్సెప్ట్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక రాఖీ అవెన్యూస్ కే సొంతమని చెప్పొచ్చు. రాజమండ్రి సిటీ నడిమధ్యలో 50 లక్షల రూపాయలు పలుకుతున్న ఫ్లాట్ ను సిటీలో కేవలం 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే అవే ఎమ్యూనిటీస్తో కేవలం 18 లక్షలకే అందిస్తుందంటే ఎవరైనా ఆశ్చర్యపోవడం సహజం. తమవి మాటలు మాత్రమే కావని చేతల్లో కూడా చేసి చూపిస్తామని సగర్వంగా ప్రకటిస్తోంది ఈ సంస్థ. అఫోర్డబుల్ బడ్జెట్లో చంద్రికా విలాసిని పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించింది రాఖీ అవెన్యూస్. సామాజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే రామయ్య వేణుగారు సమాజానికి తనదైన సేవ చేసే లక్ష్యంతో రాజమండ్రిలో చంద్రికా విలాసిని ప్రాజెక్టును ప్రత్యేక ఇంట్రెస్ట్ తో డిజైన్ చేస్తున్నారు. చంద్రికా విలాసినిలో ఒక్కో ఫ్లాట్ ప్రారంభ ధర కేవలం 30 లక్షల చేరువలోనే ఉండటం అత్యంత అనువైన అంశంగా చెప్పాలి. మొత్తం 1250 స్మార్ట్ సైజ్డ్ హౌసింగ్ ను డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించగా ఫెసిలిటీస్ విషయంలోనూ ఏమాత్రం వెనుకాడటం లేదు రాఖీ సంస్థ. నేను రాజమండ్రి NH5 హైవే మీద ఉన్నాను. ఈ వైపు AV అప్పారావు రోడ్డు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 50 లక్షలు. మరి ఈ వైపు రాఖీ అవెన్యూస్ వారి చంద్రికా విలాసిని, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 25 లక్షలకే. GST కూడా కంపెనీయే భరిస్తుంది. చంద్రికా విలాసిని రాజమహేంద్రవరం. నేను ఈ వైపు, మరి మీరు? ఇది ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.